హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు పెట్టకైతే చాలా లేట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇవాళ అయితే వీడియోలు అయితే నేను త్వరలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం అయితే మోటివేషన్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్ అయితే ఆటో అయితే కొన్నాడు కదా, దానికి అయితే బంపర్ బిగ్యటం కోసం చెప్పి మా వాడు నెల్లూరుకి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. మా కావాల నుంచి అయితే 50 కిలోమీటర్లు అయితే వచ్చాడు. మీరైతే చూడొచ్చు, స్టీల్ షాప్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రతి కిటికీలు కానీ డోర్లు కానీ చాలా అయితే చేస్తూ ఉంటారు సిల్వర్ స్టీల్. అయితే మా వాడైతే ఇప్పుడైతే బంపర్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఈ స్టీల్ బంపర్ మా వాడైతే ఫిట్టింగ్ అయితే చేపిపోతున్నాడు. మీరైతే చూడొచ్చు, ఈ సిల్వర్ కలర్ అయితే మనమైతే ఇప్పుడైతే దీనికి బాల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. డెకరేషన్ బాల్స్ అయితే కింద పడేసాను. ఇప్పుడు ఈ బాల్ కమ్మిన అయితే కొలతల ప్రకారం బిల్డింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దీనికి మొత్తం కాస్ట్ కానీ ఆ బంపర్ అటెంట్ డిజైన్లో పెట్టించాం అనేది ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, స్కిప్ కూడా చేయండి మీ ఇష్టం, అది నేనేం చెప్పలేను. ఇప్పుడైతే ఏంటంటే మనోడు అయితే బంపర్ అయితే తీసుకున్నాడు, దాని అయితే ఇప్పుడైతే కొలతలు అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు అయితే చూడొచ్చు కొలతలు ఎట్ట తీసుకుంటున్నాడు అనేది, బంపర్ ఎంత పొడికి రావాలి, ఎంత సైజ్ రావాలి అట్టికి ఇటుకి అని చెప్పి. ఆటోకి బంపర్ ఎందుకంటే మెయిన్, మేము ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా ఆపినప్పుడు బండి అయితే గుద్దేస్తారని ఫ్రెండ్స్. మెయిన్ ట్రాఫిక్లో బైక్లో వాళ్ళు వచ్చి గుద్దేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే బంపర్కి ఆ సిగ్నల్ లైట్లు కానీ చిన్న బంపర్లు సొట్ట పట్టాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. బంపర్ కానీ ఉంటే అలాంటివి ఏం లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి అయితే ఈ బంపర్ని అయితే పెట్టిస్తున్నాం మేమైతే. మా సైడ్ కొన్ని ఆటోలకి అయితే ఎక్కువ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బంపర్లు అయితే. అందుకని చెప్పి అయితే వీటిని అయితే పెట్టిస్తున్నాం. అంతేకాకుండా బంపర్ ఇంకా చాలా వరకు అయితే మనకి మంచి మంచిగా యూజ్ అయితే అవుద్ది. ఇది అయితే వెనకాల ఎప్పుడైనా జనాలకు వచ్చినప్పుడు కాళ్ళు పెట్టుకోవడానికి, ఎప్పుడైనా లోడ్ వేసుకున్నప్పుడు తాళ్ళు వేసి కట్టుకోవడానికి సేఫ్టీగా, ఇంకా చెప్పుకుంటే బోల్డ్ అంటే ఫ్రెండ్స్ బంపర్ అయితే అట్లా యూజ్ అనేది మా ఆటో వాళ్ళకి అయితే బాగా తెలుసుద్ది. ఇప్పుడైతే అన్న అయితే బంపర్ మొత్తం పూర్తి బంపర్ అయితే కట్ చేసాడు ఫ్రెండ్స్. సోగానికి అయితే మీతో చూడొచ్చు బాల్ని అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు, వెల్డింగ్ అయితే చేసి ఉంటుంది బాల్ని అయితే. దాని ప్రకారం అయితే చూసుకుంటా ఉన్నాడు, వాస్తు కుదరాలి కాబట్టి, లేదంటే బాల్ అడ్డదిడ్డంగా అయితే అవపడద్ది. ఇంకైతే మొదలు పెట్టాడు ఫ్రెండ్స్ అన్న అయితే. నెల్లూరులో అయితే బాగా చేస్తారు ఫ్రెండ్స్ బంపర్ అయితే. అందుకని చెప్పి అయితే బంపర్ అని కాదు, ప్రతి వస్తువు నీట్గా క్లీన్గా బాగుంటుంది చూడటానికి కూడా. అందుకని చెప్పి మేము అయితే నెల్లూరుకి అయితే వచ్చాము. నెల్లూరులో రీసెంట్ కూడా అది కొంచెం ప్రైస్ కూడా మంచి రీజనబుల్లోనే ఉంటుంది. మా కావాలని మరీ ఓవర్ ప్రైస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 1000 రూపాయలు దాన్ని 2000 చేసేస్తారు, 2000 5000 2500 3000 చేసేస్తారు. అందుకని చెప్పి మేము 1 రూపాయి కోసం అని చెప్పి నెల్లూరుకి అయితే వస్తాం. కావాలలో కూడా కొనుక్కోవచ్చు కానీ మరీ ఎక్కువ తక్కువ అయితే ఎక్కువ సామాన్లు అక్కడ కొనలేం ఫ్రెండ్స్. ఎక్కువ మనకు కావాల్సినవి అనుకుంటే మాత్రమే నెల్లూరుకి రావాలి. చిన్న పుట్టగా అయితే నెల్లూరులో మా కావాలి అయితే తీసుకోవచ్చు మేమైతే. మేను మా వాడైతే నెల్లూరులో చాలా అయితే కొన్నాడు, అవన్నీ అయితే ఫుల్ వీడియో తీసి మీకు యూట్యూబ్ పెడతాను. మా వాడు ఆటోకి అయితే చాలా అయితే బిగించాడు ఫ్రెండ్స్. ఆటో ప్రైజ్ మొత్తం త్వరలో తీసి ఫుల్గా అయితే యూట్యూబ్ ఛానల్లో పెడతా చూద్దురు. ఇప్పుడైతే అన్నైతే రెండు వైపులో బాల్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేశాడు ఫ్రెండ్స్. వాటికి అయితే క్రీమ్ వృద్ధి మెరుగు అయితే పెడుతున్నారు. మీతో చూడొచ్చు ఆ క్రీమ్ వృద్ధితో చోట వెల్డింగ్ చేసిన మనకి టింకరింగ్ చేసిన దాకా ఏం తెలియకుండా మొత్తం అయితే షైన్ అయితే వచ్చేసింది. అయితే మన అయితే ఇదైతే భలే చేస్తాడు ఫ్రెండ్స్ అన్నైతే నీట్గా అయితే. నెల్లూరులో మంచిగా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఏ పనైనా. మీకు ఎంతమందికి నెల్లూరు ఇష్టం కామెంట్లో చెప్పండి. నాకైతే నెల్లూరు అయితే భలే ఇష్టం. ఇప్పుడైతే అన్నైతే బంపర్ అయితే కొలతలు తీసుకున్నాడు. ఎట్ అయితే అంటిస్తా అంటున్నాడు బంపర్ అయితే. అన్నైతే మా వాడైతే అట్ట అయితే వద్దన్న, కొంచెం అయితే గ్యాప్ అయితే ఉంచు, మాకు కొంచెం బంపర్ పొడుగు కొంచెం గ్యాప్ అయితే రావాలని చెప్పి మా వాడైతే అన్నకి కొలతలు అయితే చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్. అన్నకి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మా వాడు, అట్టగాది ఇట్ట ఇట్టగాది అట్టగా అట్టగాది అంట. మీతో చూడొచ్చు అట్ట చేస్తున్నాడు అనేది బంపర్ ఎంత కిందకి రావాలి ఇట్ట రావాలి అని చెప్పి. అన్న వీళ్ళిద్దరు అయితే భలే నాయద్రం గంట సేపు ఆకి ఇప్పుడు టేప్ అయితే తెచ్చుకుని కొలతలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అట్టగాది అని చెప్పి. అయితే బంపర్ ఫిట్టింగ్ చేసే విధానం చాలా రకాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బంపర్ని అయితే ఫిట్టింగ్ అయితే చేపించుకుంటారు. మేమైతే ఒక స్టైల్లో అయితే చేపిస్తున్నాం. ఈ స్టైల్ అయితే మీకు ఎక్కువ కనపడద్దు అనుకుంటా. మీరైతే లాస్ట్లో చూడండి ఎట్ట వస్తుంది అనేది స్టైల్ అయితే. ఇప్పుడైతే అన్నైతే ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. వాడు కొలతల ప్రకారం తీసుకొని అన్నయ్య నీట్గా అయితే కొలతల ప్రకారం అయితే చేస్తూ ఉన్నాడు. మళ్ళీ వంకర తింకర రాకూడదు కాబట్టి. కొన్ని బంపర్లు ఎంత చేసినా కొన్ని వంకరగానే వస్తాయి, అయితే ఏం చేయలేం. వాళ్ళు డిజైన్ అట్టు ఉంటుందో లేదా చేయడం అట్టు ఉంటుందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీ అన్నయ్య అయితే టికరింగ్ అయితే మొదలు పెట్టాడు. మీరైతే చూడొచ్చు అన్న అయితే కరెంట్ వెల్డింగ్ అయితే మొదలు పెట్టేసాడు బంపర్కి అయితే. బంపర్ నీట్గా చేయాలి ఫస్ట్ బేసిక్ స్టిప్స్ ఇలా అయితే చేస్తున్నాడు. కొన్ని బంపర్లు ఎల్ షేప్లో అయితే వస్తాయి, ఇంకొన్ని అయితే దగ్గరగా ఆన్ చేస్తుంటారు ఒకటే బంపర్కి. మా వాడు కొంచెం దానికి దీనికి మంచి బోల్డ్ అంత గ్యాప్ అయితే ఉంచుతున్నాడు ఫ్రెండ్స్. ఇలా గ్యాప్ ఉంచుకోవడం వల్ల మన కాలు పెట్టుకోవడానికి కొంచెం తేలిగ అయితే అవుద్ది వెనకాల కూర్చున్నప్పుడు అయితే. దానితో బండికి దానికి కొంచెం లెంత్ ఎక్కువ పెరిగినట్టు కనపడుతుంది, బండి కొంచెం పొడుగ్గానే అవపడుతుంది ఫ్రెండ్స్ మనకైతే. నేనైతే యూట్యూబ్లో వీడియోలు పెట్టకైతే చాలా అయితే లేట్ అయితే అయింది ఫ్రెండ్స్. మీకు అందరికీ సారీ అయితే చెప్పుకున్నా. కొంచెం అయితే క్యాటరింగ్ ఉండడం వల్ల బాడీలో ఉండడం వల్ల నాకైతే ఇబ్బంది అయితే అయింది. లేదంటే వీడియోలు అయితే నేనైతే పెట్టేవాడి ఫ్రెండ్స్. నాకు కొంచెం అయితే లేట్ అయితే అయింది, కొంచెం అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం అయితే సారీ మీకైతే. ఇప్పుడైతే అన్న అయితే నీట్గా ఒకవైపు అయితే చేసేసాడు, ఇంకోవైపు అయితే నీట్గా అయితే చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ టింకరింగ్ అయితే. నెల్లూరులో అయితే మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. అన్నైతే అన్ని కొలతల ప్రకారం తీసుకొని చేస్తూ ఉన్నాడు దానికైతే. మేమైతే ఫుల్ వీడియో తీయటానికి కొంచెం అయితే టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మన ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అందువల్ల కొంచెం లేట్ అయితే అయింది వీడియోలు తీయటం. వీటికి కొన్ని షార్ట్లు కొన్ని అయితే మిస్ అయ్యి ఉంటాయి. అయితే అనుమానం కటింగ్లో కొంచెం అయితే పోయినాయి అయితే. ఇప్పుడైతే బంపర్ని అయితే ఫిట్టింగ్ అయితే చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ కొలతలు ఎక్కడ దాకా రావాలనేది. ఇప్పుడైతే బంపర్ని అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు అన్నైతే. బంపర్ ఎక్కడ ఫిట్టింగ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ వెనకాల నుంచి కూడా చూసుకోవాలి. మనమైతే వీడియో అయితే చూస్తున్నాడు బంపర్ అట్టు జరిగింది ఇటు జరిగింది అని బంపర్ అయితే సమానంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. కిందకి దిగిందా పైకి దిగిందా అనేది, అటు జరిగింది ఇటు జరిగింది అనేది కొంచెం అయితే రెండు వైపులు అయితే జాగ్రత్తగా
జాగ్రత్తగా చూసుకుని వెల్డింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది స్టీల్ బంపర్కి అయితే. నేను పెట్టించిన బంపర్ అయితే ఇది కాదు ఫ్రెండ్స్, అది కొంచెం ఇనప బంపర్, ఇది కొంచెం స్టీల్ది సిల్వర్ది, అదైతే కొంచెం ఇనపది, అదైతే అది చూడటానికి మెరవదు. దాన్ని అయితే నేను బ్లాక్ కోటింగ్ ఇచ్చాను, మనం కూడా ఏంటంటే బంపర్ పెట్టాలి, కానీ కొంచెం టైం అయితే పట్టద్దు ఫ్రెండ్స్. నేను వేయించింది కొంచెం హెవీ బంపరు, ఇదేంటంటే కొంచెం స్టీల్ బంపర్లో కొంచెం క్వాలిటీ, మరీ హెవీ క్వాలిటీ అని చెప్పాలి. ఈ వెయిట్ ఉంటాయి, ఏది వెయిట్ తక్కువ, మీకు తెలిసిందే కదా స్టీల్ ఈ సిల్వర్ కలర్ ఎట్టుంటాయి అనేది. అయితే ఇప్పుడైతే నీట్గా అయితే అన్న అయితే మంచిగా అయితే ఇట్లా అయితే కొలత ప్రకారం చూసుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే టింకరింగ్ అయితే మొదలు పెడుతున్నాడు. దీనికైతే ఈ బంపర్ కాస్ట్ అయితే మే ఎంత పడిందో చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ బంపర్ కాస్ట్ మొత్తం కలిపి 1500 అయితే అన్న అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్, రీజనబుల్ ప్రైజే. మాకు కావాలో సామాన్ల వరకే 1500 అయితే వద్దు, నేను ఒకసారి అడిగాను. దానికి టింకరింగ్ చేసిన దానికి 500 ఎక్స్ట్రా 2000 అయితే వద్దు ఫ్రెండ్స్. మాకు కావాలో బంపర్ ఫిట్టింగ్ అయితే అన్న అయితే 1500 అయితే తీసుకున్నాడు. ఈ ప్రైస్ వత్తబుల్ల కాదు, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే. నాకైతే కొంచెం అయితే ఈ ప్రైస్ వత్తబుల్ అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ కాదు, ఇక స్టీల్ క్వాలిటీ కానీ అదంతా బాల్స్ కానీ కట్ చేయడం కానీ ఫిట్టింగ్ వెల్డింగ్ మొత్తం అయితే టైం అయితే పట్టద్దు. ఇంకా వాళ్ళకి లేబర్ ఛార్జ్ కూడా మనం ఇవాళగా చేసిన దానికి పనికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మొత్తం కలిపి 1500 అయితే తీసుకున్నాడు. మాకైతే ఈ బంపర్ అయితే బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. మీతో చూడచ్చుగా బంపర్ అయితే ఎట్ట వచ్చింది అనేది అయితే కొంచెం హెవీ బంపర్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడటానికి అయితే ఇట్లా బంపర్లో కొన్ని ఇంకా హెవీ ఉంటాయి, మంచి డిజైన్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నెల్లూరులో చాలా మంది అయితే వేపిస్తారు బంపర్లు అయితే. మీరు ఎంతమంది బంపర్లు వేపించినారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆటో డ్రైవర్ వరకే అయితే వెళ్తుంది. లారీలు కార్లు కూడా బంపర్ వేపిస్తారు కదా ఫ్రెండ్స్. అది బంపర్ కొన్ని కార్లకు వేస్తే కేసు అంట కొన్ని సైడ్లో, తెలంగాణ కాదు కేరళ అటు సైడ్ అంట కొంచెం అయితే కేసు అంట. మనకైతే తెలియదు, మన సైడ్ అయితే బంపర్లు అయితే మాక్సిమం చాలా వరకు వేపిస్తారు బంపర్లు అయితే. కార్లకు ఎందుకు కేసు అంటే ఎవరైనా మనిషి దారిని పోతుంటే బంపర్ పోయిట్టు గుద్దే అనుకో, మనిషికి డ్యామేజ్ జరగదు, కారుకి డ్యామేజ్ జరగదు ఫ్రెండ్స్. అదే కానీ కారు గుద్దితే కొంచెం వరకు మనిషికి డ్యామేజ్ జరగకుండా అయితే ఉంటుందంట, ఎందుకంటే మనిషి గుద్దినప్పుడు మనిషి మీద పడుతుందంట కారు. అదేమో మనకి తెలియదు, యూట్యూబ్లో చెప్పడం చూడటమే తప్ప బంపర్లు కేసు అయింది అని చెప్పి మన తెలుగులో చెప్పడం నేను చెప్పిన ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసి నేను ఊహించి చెప్పట్లేదు, మీరు మళ్ళీ తప్పుగా అయితే అనుకోమాకండి. ఇప్పుడైతే అన్న నీట్గా బంపర్ మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. మీతో చూడవచ్చు నాకు కూడా ఇది బంపర్ అంటే ఇష్టమే ఫ్రెండ్స్, కానీ ఇలా ఈ టైప్లో ఉండే బంపర్ అయితే ఇష్టం ఉండదు. బొలెరో అయితే ఒక బంపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వెనకాల, అదైతే భలే డిజైన్ అయితే వస్తుంది. నాకు ఆ డిజైన్ అయితే భలే ఇష్టం ఫ్రెండ్స్. ఆ డిజైన్ వేపించాలని నాకు ఎప్పుడైనా ఒకటి డ్రీము మన బండికి అయితే. కుదిరితేనైతే అలాంటి బంపర్ అయితే వేపిస్తాను మన ఆటోకి అయితే. చూడటానికి అయితే భలే అయితే ఉంటుంది ఆ బంపర్ అయితే. ఆ బంపర్ బాగుంటుంది, ఈ బంపర్ బాగుంటుంది అంటే కొంచెం వరకు ఇదే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో వెనకాల కూర్చోడానికి మనుషులకి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మనకి మెయిన్ కదా, ఎందుకంటే ఆటోలో మనం ఎక్కించుకునేది జనాల కోసం, జనాల కంఫర్ట్ కోసం. అలాంటప్పుడు ఇంకా బంపర్ పెంచుకున్నాం అంటే అది కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. మా సైడ్ ఏంటంటే వెనకాల కూర్చోబెడతాం పక్క, ఎందుకంటే మా సైడ్ 13 మంది లేదా బండ్లు దిగి మేమైతే అలా ఎక్కిస్తాం ఫ్రెండ్స్. బండ్లను అయితే మాక్సిమం శాతం మాకు కొన్ని బండ్లకి వెనకాల బంపర్ అయితే ఉండాలి. కొంతమంది బంపర్లు అయితే పెట్టుకోరు, ఎందుకని నాకు తెలీదు, వాళ్ళు ఏమాలో చూస్తారు మనకైతే తెలియదు, బాడీ తుబ్బట్టిపోద్ది ఏమో అని. బంపర్ అంటే కొంచెం వరకు సేఫ్టీ ఫ్రెండ్స్, వాటి వల్ల మంచి యూజ్ కూడా అయితే ఉంటుంది. బంపర్ అయితే ఇప్పుడైతే సగం దాకా అయిపోయింది ఫ్రెండ్స్. అన్న అయితే మొత్తం అయితే టింకరింగ్ మొత్తం చేసేసాడు, మీ అయితే చోట చాట చేశారు అనేది అయితే. ఈ బండిది ఫుల్ వీడియో అయితే తొప్పలు అయితే నేను పెడతా ఫ్రెండ్స్, చూద్దరు కొంచెం అయితే టైం అంటే పట్టద్ది. ఇప్పుడైతే అన్న బంపర్ మొత్తం ఎల్డింగ్ చేశాడు ఫ్రెండ్స్. స్ప్రే అయితే కొడుతున్నాడు నీట్గా కనపడకుండా, ఎక్కడ ఈ స్ప్రే కొట్టడం వల్ల మనకి బంపర్ ఎక్కడ కనపడకుండా అయితే ఉంటుంది అన్న టింకరింగ్ చేసి నీట్గా అయితే. ఇప్పుడైతే ఏంటంటే పైన మా వాళ్ళు ఏంటంటే ఈ డోర్ది కూడా బాగుంది, అది కూడా కొంచెం ఎల్డింగ్ చేసి అన్న అంటే మన అన్న అయితే నీట్గా అయితే కరెంట్ ఎల్డింగ్ అయితే చేసేస్తున్నాడు ఫ్రెండ్స్. మీ అయితే చూడొచ్చు అన్న అట్ట చేస్తున్నాడు అనేది. నెల్లూరులో అయితే కొంచెం బెస్ట్ షాప్ ఫ్రెండ్స్. నెల్లూరులో అడ్రస్ ఎక్కడ అంటే మినీ బైపాస్ రోడ్ కడ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ షాపులు అయితే చాలా షాపులు అయితే ఉంటాయి, వరుసగా అయితే ఉంటాయి. అక్కడైతే మేమైతే చేపించుకున్నాం బంపర్ అయితే, ఎందుకంటే మేము పోయితే ఆదివారం ఫ్రెండ్స్ చాలా వరకు షాపులు అయితే లేవు. అన్న షాప్ అయితే కనపడింది, చేపించేసాం మేమైతే. నెల్లూరులో చాలా అయితే కొన్న ఫ్రెండ్స్ అన్ని త్వరలో తీసి మీకు అయితే యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడతా, చూద్దురు. ఈ లోపల మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మోటివేషన్ ఇస్తే నాకైతే కొంచెం ఊపి ఎనర్జీ అయితే వస్తుంది. బంపర్ వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీతో చూడవచ్చు బంపర్ అయితే ఎట్ట వచ్చిందనా, నీట్గా వచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ బంపర్ బాగుందా లేదా అది కూడా కామెంట్లో అయితే చెప్పండి. ఈ బంపర్ ఎలా ఉందా అది కూడా మన యూట్యూబ్ ఛానల్గా నచ్చినట్లయితే